ఈరోజు నేషనల్ యాంటీ టెర్రరిజం డే అంటే జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం అన్నమాట అసలు తీవ్రవాదానికి సంబంధించి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అంశాలేంటి అలాగే అసలు బేసిక్గా తీవ్రవాదం అంటే ఏంటి టెర్రరిజం అంటే ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మొత్తం చూడండి సో బేసిక్గా తీవ్రవాదము అంటే ఏంటి లేదా ఉగ్రవాదము మానసికంగా సామాజికంగా అదేవిధంగా రాజకీయంగా లబ్ధి పొందడానికి లేదంటే వాళ్ళ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వాల్ని కానివ్వండి పౌరుల్ని కానివ్వండి హింసా ప్రవృత్తితో కూడిన కాల్పులు జరపటమో బాంబులు పేల్చటమో ఇంకా ఇతరత్ర కిడ్నాపులు చేయటం వంటి స్ట్రాటజీల్ని ఫాలో అయ్యి ఒక ప్రాపగాండాతోటి హింసను ఎంచుకుని పౌరుల్ని భయపెట్టడం ప్రభుత్వాల్ని కూల్చడం లేదా భయపెట్టడం లేదా ఎవరి నుంచైనా ఒక సమూహం నుంచి తమకు కావాల్సిన దాన్ని రాబట్టడానికి చేసేదాన్నే ఉగ్రవాదము అంటారు ఉగ్రం అంటే భయం ఇంకా ఓవరాల్గా భయపెట్టడం అని అర్థం సో భయపెడుతూ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన దాన్ని అంతా కూడా నెరవేర్చుకునే ప్రయత్నమే ఉగ్రవాదం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు కూడా ఉగ్రవాదం అనే ఒక పీడతోటి నలిగిపోతున్నాయి ఇది ఒక పెద్ద భయకంపితమైన అంశంగా మారింది ప్రతి దేశానికి కూడా ఈ నేపథ్యంలో ఉగ్రవాదం అసలు ఏ ఏ కారణాల వల్ల రావచ్చు అన్నది మనం చూసుకున్నట్టయితే మతపరంగా వాళ్ళ వాళ్ళ మతాల్ని వ్యాప్తి చెందించుకోవడానికి భావజాలాన్ని ఒక సమూహానికి ఎక్కించడానికి లేదంటే వాళ్ళకేదైనా రాజకీయ పరంగా కానివ్వండి వ్యక్తిగతంగా లేదంటే సామూహికంగా వాళ్ళకి ఏవైనా డిమాండ్లు ఉంటే లక్ష్యాలు ఉంటే వాటిని నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం తీవ్రవాదం లేదా ఉగ్రవాదం అయితే ఈ నేపథ్యంలో మనం భారతదేశంలో తీవ్రవాదం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మతం తీవ్రవాదం అనే అంశాల్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అసలు మన భారతదేశంలో మత ప్రాతిపదికన చూసుకున్నట్టయితే ఎన్ని రకాల తీవ్రవాదాలు ఉన్నాయనే విషయం చెప్పబోయే ముందు ఒక బేసిక్ పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే మన ఇండియన్స్ మీ ఎప్పుడైతే టెర్రరిజం అనే మాట వింటామో వెంటనే మన బ్రెయిన్లో వచ్చేది ఏంటి ముస్లిమ్స్ ముస్లిమ్సే మన దేశంలో తీవ్రవాదులు అన్నట్టుగా చూస్తాము అదేవిధంగా ఎవరైతే ముస్లిం మతస్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం ద్వితీయ పౌరులుగా లేదంటే తీవ్రవాదులుగా చూస్తూ ఉంటాం మన బ్రెయిన్ అంతా కూడా ఇట్లానే ఫీడ్ అయ్యి ఉంది ఎక్కడ టెర్రరిజం అని వినిపించినా ఎక్కడ ఏదైనా బాంబు పేలుతుందనే ఒక అలర్ట్ మనకు వచ్చి ఒక ఎవరైనా మనని అట్లా వాన్ చేసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ముస్లిమ్స్ అయ్యే ఉంటారు అనేసి మన బ్రెయిన్లో ఒకటి బల్బ్ వెలుగుతుంది అయితే ఇట్లా వెలిగించుకునే ప్రాసెస్లో వాళ్ళు దానికి ఎట్లా జస్టిఫికేషన్ ఇస్తారు ముస్లింలు హిందూస్థాన్ని హిందూ దేశమైనటువంటి మన భారతదేశాన్ని ఇస్లాంతో మార్చేసి అంటే మొత్తం ముస్లిం భావజాలాన్ని ప్రేరేపించి ప్రతి హిందువుని కూడా ఒక ముస్లిం పౌరుడిగా మార్చే ఒక ఎజెండానే ఈ తీవ్రవాదము అట్లా చేయడం కోసమే తీవ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని ముస్లిం మత ప్రచారకర్తలు ముస్లిం పెద్దలు లేదంటే పెద్ద పెద్ద తీవ్రవాద సంస్థలు కూడా భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చే ఒక పెద్ద ప్రాపగాండానే ఈ టెర్రరిజం అనేసి మనం బ్రెయిన్స్లో బాగా చొచ్చుకుపోయేలాగా చేశారు ఒకవేళ నిజంగానే మనం అనుకుంటున్నట్టు మనం ఫీడ్ చేసుకున్నట్టుగా ముస్లిం మతస్థులు తమ మతాన్ని వ్యాప్తి చెందించుకోవడానికి లేదంటే హిందువుల్ని ఇతర మతస్థులను కూడా వాళ్ళ మతంలోకి మార్చుకోవడానికి మాత్రమే ఈ తీవ్రవాదాన్ని అడ్డుపెట్టుకున్నారు ఇట్లా మతాన్ని మార్పిడి చేసేందుకు ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళే తీవ్రవాదులు అనేసి ఈ లెక్కన మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ వెంటనే ఎవరికైనా తెలివి ఉంటే రావాల్సిన ప్రశ్న ఏంటి మన హిందువుల్లో కూడా సనాతన ధర్మం అని చెప్పేసి హిందూ ధర్మం అని చెప్పేసి హిందూస్థాన్ని హిందూస్థాన్గానే ఉంచాలి ధర్మ పరిరక్షణ చేయాలి అని చెప్పేసి హిందూ బంధువులందరూ ఏకం కండి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇటు కాశ్మీర్ నుంచి అటు కన్యాకుమారి దాకా కూడా జరుగుతున్న హైందవ ధర్మ ప్రచారాన్ని మనం ఏమంటున్నాం చాలా ఫ్యాన్సీగా చాలా గౌరవంగా హుందాగా హిందూ ధర్మ ప్రచారం అంటున్నాము దాన్ని ఎవరైతే చేస్తున్నారో ఆ పెద్దలందరినీ కూడా మత గురువులు అని మత పెద్దలు అని ధర్మ ప్రచారకర్తలు అని ప్రబోధకారులు అనేసి వాళ్ళకి మంచి మంచి ఫ్యాన్సీ పదాలను అంటగడుతున్నాం అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం వీళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా ముస్లిమ్స్ ఉండి మతాన్ని ప్రేరేపిస్తూ వాళ్ళ మత వ్యాప్తికి కొంచెం ఇట్లా ప్రయత్నిస్తున్నారు అన్నది విన్న వెంటనే వీళ్ళు టెర్రరిస్ట్లు అంటున్నాం కానీ మనము పూర్తి స్థాయిలో బహిరంగంగా బాహాటంగా మన మతాన్ని వ్యా మొత్తం విస్తృతపరుచుకోవాలి వ్యాప్తి చెందించాలి మనల్ని మనం కాపాడుకోవాలి ఐక్యమత్యంగా ఉండాలనుకుంటున్నప్పుడు మాత్రం ఇది టెర్రరిజం కాదా ఇది జస్ట్ మన బాధ్యత మన ధర్మం ఇది అంతేనా అక్కడొక రూల్ ఇక్కడ ఒక రూల్ అక్కడ అక్కడ జరిగితే ఒకటి మనం ఇక్కడ జరిగితే ఒకటి అర్థం చేసుకుంటున్నాం అట్లానే చూస్తున్నాం మన దృష్టిలోనే కదా దీన్ని బట్టి లోపం ఉన్నట్టు ఇక్కడ అట్లాగే ఇంకా కొన్ని రకాలైన మతపరమైన ఉగ్రవాదాలు ఉన్నాయి అవేంటో కూడా ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ఒక మతాన్ని అనటం ఇంకో మతాన్ని వెనకేసుకురావడం కూడా కరెక్ట్ కాదు కదా దొందు దొందే అందరూ అంతే మతం అన్న కడ ఖచ్చితంగా మతం ఎప్పుడు మారణ హోమాన్ని ప్రేరేపిస్తుంది అన్నది కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి టెర్రరిజం కదా మనం మాట్లాడుతున్నది సో అది విషయం ముందుగా ఇస్లామిక్ మతానికి సంబంధించిన ఉగ్రవాదం మనం ఎప్పుడు ఫీడ్ చేసుకున్నట్టుగానే ముస్లిం ఉగ్రవాదం ఇస్లాం ఉగ్రవాదం అన్నది మనం మాట్లాడుకునేప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తొచ్చే ప్రాంతాల పేర్లు అటు కాశ్మీర్ అలాగే ముంబై ఇంకా పలు చోట్ల మన దేశంలోని ఇతర ప్రాంతాలు ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదం ఒక ప్రధాన సమస్య పాకిస్తాన్ నుంచి మద్దతు పొందే జైష్ ఎ మహమ్మద్ మరియు లష్కరే తోయిబా వంటి సంస్థలు భారతదేశం మీద దాడులు చేస్తూ ఉంటాయి రెండు వేల ఎనిమిది ముంబై దాడులు అంటే ఇరవై ఆరు బై పదకొండు వంటి సంఘటనని మనం ఆల్రెడీ చూసే ఉన్నాం దీన్ని బట్టి మనం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఒక ఉదాహరణగా చూసి గమనించవచ్చు ఇంకో మతానికి సంబంధించిన ఉగ్రవాదం అనుకుంటే మనము హిందూ ముస్లింలలోనే కాకుండా సిక్కు ఉగ్రవాదాన్ని కూడా చూడవచ్చు దాని గురించి కూడా తెలుసుకున్నట్టయితే మనం పంతొమ్మిది వందల ఎనభైలో అలాగే పంతొమ్మిది వందల తొంభైలలో పంజాబ్ రాష్ట్రంలో సిక్కు ఉగ్రవాదం అత్యధికంగా కనిపించింది అలాగే ఖలిస్తాన్ ఉద్యమంని కూడా మనం చూసినాం దీని ద్వారా స్వతంత్ర సిక్కు దేశం ఏర్పాటు కోసం కొన్ని సిక్కు ఉగ్రవాద గ్రూపులు పనిచేశాయి ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆపరేషన్ స్టార్ ఇంకా ఇందిరాగాంధీ హత్యతో సంబంధం కలిగి ఉన్న ఉగ్రవాద అన్నమాట సో దీన్ని బట్టి కూడా సిక్కు ఉగ్రవాదం అనేది కూడా మన భారతదేశంలో మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం ఇక హిందూస్థాన్లో అంటే మన భారతదేశంలో హిందూ మతానికి సంబంధించిన ఉగ్రవాదం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆ దానికి సంబంధించిన సంఘటనలు కూడా మనం చరిత్రలో చూసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో హిందూ ఉగ్రవాదం కూడా మనం చూసుకున్నవి ఉన్నాయి కదా వాటిలో మరీ ముఖ్యంగా రెండు వేల ఏడులో మాలేగావ్ బాంబు పేలుడు ఇంకా రెండు వేల ఎనిమిదిలో మాలేగావ్ మహబూబ్ నగర్ బాంబు పేలుడు వంటి సంఘటనల్లో మనం హిందూ ఉగ్రవాదులు పాల్గొనటాన్ని చూసాము అట్లాంటి ఆరోపణలు కూడా ఎన్నోసార్లు మనం ఎదుర్కొన్నాం అయితే ఈ చర్యలు ముస్లిం ప్రజలను లక్ష్యంగా చేసుకొని జరిగాయనేది కూడా మనం విన్నాము అయితే ఈ రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది హిందూ ఉగ్రవాద దాడుల్లో అక్యూజ్డ్ వన్గా ఏ వన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళుని నేను చెప్పినట్టయితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ అలాగే ఆవిడతో పాటు ఇంకా నలుగురు కూడా హిందువులు ఇందులో నిందితులుగా తేలారనమాట సో వీళ్ళందరూ కూడా ముస్లిమ్స్ని టార్గెట్ చేసి ఈ బాంబు దాడి అనేది చేయటం జరిగింది అయితే దీని వెనుక కూడా ఒక పెద్ద ప్రోపగాండానే ఉంది అదేంటంటే ఇప్పుడు సాధ్వి ప్రజ్ఞ ఏదైతే జయించారో ఏదైతే విషయంలో తను వన్గా ఉన్నారో దీని ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఎక్కడ బాంబు అనే పేలుడు లేదా బాంబు అనేవి వినిపించినా అది ఖచ్చితంగా ముస్లిమ్స్కి సంబంధించిన టెర్రరిస్టులు చేసిందనే భావిస్తాం కాబట్టి ఈ హిందువులు చేసిన ఈ టెర్రరిస్ట్ యాక్ట్ని మన దేశం మొత్తము అలాగే ప్రపంచం మొత్తం కూడా మళ్ళీ ముస్లింలే చేశారు ముస్లిం టెర్రరిస్టులే చేశారు అనేసి అనుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేశారు వర్కౌట్ అవలేదు ఇవే కాకుండా మనకి బోడో మరియు మతియోని ఉగ్రవాదం కూడా ఉన్నాయి ఇవేంటంటే అస్సాంలో బోడో జాతికి చెందిన ఉగ్రవాద గ్రూపులు ఇంకా ఇతర మతియోని గ్రూపులు స్థానిక మత గ్రూపుల మధ్య హింసాత్మకమైన చర్యలు జరిగాయి ఈ సంఘటనలన్నింటినీ కూడా స్థానిక మత విభజనల ఫలితంగానే ఏర్పడ్డాయని చరిత్రకారులు చెప్తున్నారు అయితే మన భారతదేశంలో ఉగ్రవాదం ఎన్ని రూపాల్లో ఉన్నా ఏ ఏ కారణాలతో ఉన్నా మరీ ముఖ్యమైన పాత్ర పోషించేది మరీ జటిలమైనది మాత్రం మత ప్రాతిపదికన జరిగే ఉగ్రవాదం మాత్రమే అందుకనే అటు హిందూ మతాలకి సంబంధించిన సంస్థలు ఇటు ఇస్లాం మతానికి సంబంధించిన సంస్థలు కూడా కొన్ని కొన్ని చారిత్రక ఘట్టాలలో నిషేధింపబడ్డాయి నేటికి కూడా మన భారతదేశంలో ఉగ్రవాదము మరీ ముఖ్యంగా మత ప్రాతిపదికన నడిచే ఉగ్రవాదం అనేది జటిలమైన సమస్యగా ఉంది అయితే మన భారతదేశపు రాజకీయాలను గమనించినట్టయితే మరీ ముఖ్యంగా ఎన్నికలు వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా చాలా వరకు ఏదో ఒక ఉగ్రవాద చర్య అనేదాన్ని మనం విట్నెస్ చేస్తున్నాం చాలా మట్టుకు అసలు ఎందుకు ఎన్నికలు వచ్చినప్పుడే ఉగ్రవాద దాడులు లేదా ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి దీని వెనుక కూడా మళ్ళీ మనం చూసుకున్నట్టయితే రాజకీయ ప్రోపగాండా ఉంది విషయం ఏంటంటే ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో మన అందరి దృష్టి కూడా మీడియా మీదే ఉంటుంది అసలేం నడుస్తుంది రాజకీయ పరంగా దేశం ఎట్లా నడుస్తుంది ఈసారి ఎవరు గెలుస్తారు అసలు ఈసారి ఇంతకుముందు గెలిచిన వాళ్ళే అంటే అధికార పక్షానికే మళ్ళీ పగ్గాలు వెళ్తాయా లేదంటే మిత్రపక్షము లేదంటే ప్రతిపక్షము ఎక్కువ సీట్లను గెలిచి గద్దె అవకాశం ఉందా వంటి ప్రశ్నలు అన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి ఈ ప్రశ్నల్లో తలాముణుకలైన ప్రజానీకం అంతా కూడా మీడియా ఛానళ్లు కాతుక్కుపోయి ఉంటారు సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఉగ్రవాద దాడి జరుగుతుందో దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ టైంలో ఎక్కువ అటెన్షన్ ఉంటుంది కాబట్టి ఉగ్రవాద సంస్థలు జనరల్గా వాళ్ళకంటూ ఏదైనా లక్ష్యం ఉండి ఉంటే అది మత మతం పరంగా కానివ్వచ్చు లేదంటే రాజకీయ పరంగా కానివ్వచ్చు లేదంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారాలు ఏమైనా ఉండి లేదా రాబోయే ప్రభుత్వాలు ఏవైనా ఏవి గెలిచినప్పటికీ వీళ్ళకి ఏదైనా మేలు కావాలి లేదా అంటే వీళ్ళకి ఏదైనా ఫేవర్ కావాలి అని లేదంటే ప్రభుత్వాల్ని భయపెట్టడానికి కానివ్వండి పవర్ని చూపించుకోవడానికి కానివ్వండి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు కూడా ఉగ్రవాద దాడులు అనేవి జరుగుతాయి ఇట్లా జరగటం వల్ల ఇక్కడ ఇంకో పర్యవసానాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం ఎప్పుడైతే ఉగ్రవాద చర్య జరుగుతుందో అప్పుడు ఎవరైతే రూలింగ్ పార్టీలో ఉంటారో వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అందుకనే అప్పుడు ఎక్కువ అలర్ట్గా ఉండి ఉగ్రవాద చర్యలు జరగకుండా చూసుకుంటారు కాకపోతే చాలా మట్టుకు ఉగ్రవాద చర్యలు కూడా జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే ఉగ్రవాద చర్యలు జరుగుతాయో ప్రజలకి అధికార పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది కొంతవరకు మీద ఉన్న నమ్మకం కోల్పోయి కొన్ని ఓట్లు చీలే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక దాడిని ప్రభుత్వం ఆపలేనప్పుడు మళ్ళొకసారి వాళ్ళకే ఓట్లు వేసి గెలిపిస్తే తర్వాత ఐదు సంవత్సరాలు ఇట్లాంటి ఉగ్రవాద దాడులు ఎన్ని జరగొచ్చు అనే ఒక భయం కూడా ప్రజలకి కలిగి ఆగిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఉగ్రవాద సంస్థలు వాళ్ళ కావాల్సిన డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూడా ఇదే టైంలో బాంబు కాల్పులు జరగనివ్వండి లేదంటే నార్మల్గా గన్ షాట్స్ జరగనివ్వండి లేదంటే సెల్ఫ్గా బాంబింగ్ సూసైడ్ బాంబస్ ఇట్లా చాలా రకాల స్ట్రాటజీస్ని ఫాలో అయ్యి ఒక్కసారిగా అందరి దృష్టిని తమ మీదికి తెచ్చుకున్న తర్వాత వాళ్ళ డిమాండ్లను ఏదో ఒక రూపంలో బయట పెడతారు అట్లా ప్రజల్ని అటు ప్రభుత్వాల్ని భయపెట్టే అవకాశాన్ని కూడా ఇదే టైంలో ఉగ్రవాద సంస్థలు చేతిలోకి తీసుకుంటారు ఈ నేపథ్యంలో ఎవరైతే ఒక పర్టికులర్ లక్ష్యంతో ఉగ్రవాద దాడిని ప్రేరేపిస్తారో దాడిని జరుపుతారో వాళ్ళకి సంబంధించిన సమూహంలో కూడా వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ యూనిటీని తీసుకురాగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందువులకి సంబంధించి ఎవరైనా ఉగ్రవాద దాడికి పూనుకున్నారనుకోండి అప్పుడు వాళ్ళంతా కూడా ఏ ఈ చిన్న సమూహమే అయినప్పటికీ ఉగ్రవాదానికి సంబంధించిన వాళ్ళది వాళ్ళు పూర్తిగా ఆ ప్రాంతంలో లేదా ఈ దేశంలో ఉన్న హిందువులందరినీ ఏకం చేసి ఒక వాళ్ళ ఐడియాలజీని క్యారీ ఆన్ చేసి క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశాన్ని కూడా ఉగ్రవాద సంస్థలు ఈ టైంలో తీసుకుంటాయి ఇన్ ద సేమ్ వే ఒకవేళ ముస్లిం ఉగ్రవాద సంస్థ ఏదైనా చర్యకి ఇప్పుడు పాల్పడినట్టయితే ఎన్నికల కంటే ముందు అప్పుడు డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రకారం వాళ్ళ వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఎవరైతే వాళ్ళ వైపు టిల్ట్ అయి ఉంటారో ఇంక్లైన్ అయి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఓట్లను చీల్చే అవకాశం కూడా ఇదే సమయంలో కలుగుతుంది అన్నమాట అంతేకాకుండా ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉగ్రవాద చర్య వచ్చిందంటే అది ఖచ్చితంగా సమాజంలో సామాజికంగా ఒక రకమైన అస్థిరతను చోటు చేసుకునేలాగా చేస్తుంది దీనివల్ల మనకి డైరెక్ట్ కానివ్వండి ఇన్డైరెక్ట్గా కానివ్వండి ఎన్నికల్లోనూ అలాగే రాజకీయ పరంగా అలాగే సామాజిక సామూహిక పరంగా కూడా సొసైటీలో మనకి అస్థిరత అనేది ఏర్పడే అవకాశాలుంటాయి పర్యవసానాలు కూడా రాబోయే రిజల్ట్స్లో గట్టిగా ప్రభావం చూపించే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు రాజకీయ నాయకులు తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉంటారు తీవ్రవాదుల సహాయ సహకారాలు తీసుకుని వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు ఎప్పుడు కూడా తీవ్రవాదుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికి మనకి ఐదు కారణాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు అందులో మొదటిది ఏంటంటే రాజకీయ పరంగా లబ్ధి పొందడం కోసం కానివ్వండి రాజకీయ పరంగా నెక్స్ట్ లెవెల్కి ఎదగడం కోసం లేదంటే పవర్ని మొత్తం తమ చేతుల్లోకి తీసుకోవడానికి అంటే ఇప్పుడు తీవ్రవాదులను ఉపయోగించుకుని ఇతర పార్టీ వాళ్ళకి లేదంటే ఆపోజిట్లో ఉన్న మనిషికి అభ్యర్థికి భయాందోళనకు గురి చేయడం అయినా అవ్వచ్చు లేదంటే వాళ్ళను ఉపయోగించుకుని పవర్ పరంగా ఎట్లాంటి లబ్ధి వస్తే అట్లాంటి లబ్ధిని కూడా చేకూర్చుకోవడానికి కూడా స్వప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు చాలా మట్టుకు టెర్రరిస్టులని పెంచిపోషిస్తూ ఉంటారు వెనకేసుకొని తిరుగుతూ ఉంటారు అంటే బాహాటంగా కాకపోయినా ఇంటర్నల్గా అయినా వాళ్ళతో ఎఫ్ఐర్స్ పెట్టుకుంటారు ఇక రెండో కారణాన్ని చూసుకున్నట్టయితే డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు ఆ బ్రిటిష్ వాడు వెళ్తూ వెళ్తూ మనందరికీ ఇచ్చిన గొప్ప కానుకిదని చెప్పుకోవాలి ముఖ్యంగా రాజకీయ నాయకులకు మా తాన్ని ఎవరైతే ఎత్తుకొని తిరుగుతారో వాళ్లకు ఎందుకంటే ఈ విషయంలో ముఖ్యంగా తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా రాజకీయ నాయకులు భావజాలాన్ని బట్టి ఎజెండాల్ని బట్టి లక్ష్యాలను బట్టి ప్రజల్ని విడదీసి వాళ్ళందరి మధ్య ఒక రకమైన ఐక్యమత్యాన్ని ఒక అంటే ఒక సీరియస్ అర్జుని ఆ ప్రజల్లో క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇటువైపు తిప్పుకోవడానికి సహాయపడతారు ఉగ్రవాదులు కాబట్టి ఈ విషయంలో కూడా రాజకీయ నాయకులు ఉగ్రవాదుల్ని ఎప్పుడు కూడా సీక్రెట్గా వాళ్ళతో పొత్తు అనేది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాళ్ళిద్దరి పొత్తు బయటకు వచ్చినా రాకపోయినా ఇంటర్నల్గా మాత్రం వాళ్ళిద్దరి మధ్య జరిగే సహాయ సహకారాలు ఆ మ్యూచువల్ ఏదైతే ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక మూడవ కీలకమైన కారణం ఏమై ఉండొచ్చు అంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ అని అనొచ్చు మనం దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఒక ఉగ్రవాదిని ప్రభుత్వం కానివ్వండి రాజకీయ నాయకుడు కానివ్వండి రక్షించడం ద్వారా ఏం జరుగుతుంది అంతకంటే పవర్ఫుల్ అయిన అంతకంటే డేంజరస్ ఉగ్రవాద సంస్థల్ని లేదంటే ఉగ్రవాదుల్ని కట్టడి చేయడానికి లేదంటే చిన్న చిన్నగా ఉన్న ఈ ఉగ్రవాదుల్ని సాటిస్ఫై చేయడం వల్ల తర్వాత వచ్చే పెద్ద పెద్ద ఉగ్రవాద తలనొప్పులన్నింటి అన్నింటి నుంచి కూడా దీన్ని అంటే మనని కానివ్వండి అటు అంటే రాష్ట్రాన్ని కానివ్వండి లేదంటే రాజకీయ నాయకులు తమని తాము రక్షించుకోవడానికైనా కానీ ఇట్లా చిన్న చిన్న ఉగ్రవాదుల్ని వెనుకేసుకురావడం జరుగుతుంది అంటే వాళ్ళని మచ్చిక చేసుకొని ఇంకా ఇతర ఉగ్రవాద సంస్థలు ఏం చేస్తున్నాయి నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి ఏ విధమైన హాని తలబెట్టబోతున్నాయి తలపెట్టబోతున్నాయి లేదంటే ఎట్లాంటి హింసతో అవి ముందుకొచ్చే ఎత్తుగడలు వేస్తున్నాయి వంటివన్నీ తెలుసుకోవడానికి కూడా వాటిని తెలుసుకున్నాక అరికట్టడానికి కూడా ఉగ్రవాద సంస్థలతోటి మన రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకుంటాయి వాళ్ళతో కుమ్మక్కయి నడుస్తాయి ముందలకి ఇక నాలుగో కారణం కూడా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు స్వతహాగా ఫలానా రాజకీయ నాయకుడికే ఒక తీవ్రవాది ఒక ఉగ్రవాది లేదంటే ఆ ఉగ్రవాదికి సంబంధించిన సంస్థ మీద తీవ్రమైన భయాందోళనలు ఉండుంటే వాళ్ళు భయంతో కూడా ఆ తీవ్రవాదిని లేదా ఆ సంస్థను సఖ్యత పెంచుకోవడానికి ఉపయోగించవచ్చు అంటే వాళ్ళకి దూరం అయితే వాళ్ళని ఏం చేస్తారో వాళ్ళకి కావలసిన చేసి పెట్టకపోతే నేను రాజకీయ పరంగా నా ఏదైతే పవర్ ఉందో దాన్ని వాడుకుని ఆ తీవ్రవాదిని నేను సాటిస్ఫై చేయకపోతే వాళ్ళ లక్ష్యాలను వాళ్ళ డిమాండ్లను నెరవేర్చకపోతే వాళ్ళు మళ్ళీ నన్ను నా కుటుంబాన్ని నా రాజకీయ జీవితాన్ని ఎట్లా దెబ్బ కొడతారో అనే భయంతో కూడా కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని పార్టీలు కొన్ని ప్రభుత్వాలు కొంతమంది తీవ్రవాదుల్ని కూడా ఎప్పుడూ వెనకేసుకుని ఉంటూ ఉంటాయి అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో సంఘంలో స్టెబిలిటీని తీసుకొని రావడానికి కూడా తీవ్రవాద సంస్థల్ని తీవ్రవాదుల్ని పరిరక్షించాల్సిన అవసరము బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని అట్లా వదిలేస్తే వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు ఎట్లాంటి హాని తలపెట్టకపోయినా సామాన్య ప్రజానీకానికి లేదంటే వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని హింసించినట్టయితే లేదా అక్కడ తీవ్రవాద చర్యకు పాల్పడినట్టయితే ఆ పర్టికులర్ ప్రదేశంలో చోటు చేసుకునే అశాంతిని నిర్మూలించడానికి ముందే నిరోధించడానికి కూడా ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఆ టెర్రరిస్టులతో వాటి సంస్థలతో జత వస్తుంది అయితే దీన్ని చాలా వరకు కాంట్రవర్షల్గా కూడా తీసుకుంటాం ఒక ప్రభుత్వ స్థాయిలో ఉండి ఒక రాజకీయ పరంగా మంచి ఎదుగుదలతో ఉండి పవర్లో ఉండి ఉగ్రవాద సంస్థలతో కుమ్మక్కవటం ఏంటి వంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడు అనుకుంటూ ఉంటాం సామాన్య ప్రజలుగా అయితే ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి వీటి వీటి వెనుక ఉంటాయి కాబట్టి మనం ఎంత మాట్లాడుకున్నా కామన్ మ్యాన్ ఎప్పుడు కామన్ మ్యాన్గానే ఉంటాడు పొలిటీషియన్స్ ఎప్పుడు కామన్ మ్యాన్ని పట్టించుకోరు అన్నది కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక తీవ్రవాదానికి సంబంధించిన హోల్ టాపిక్ని డిస్కస్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా ఈరోజు గురించి మాట్లాడాలి ఎందుకంటే మన భారతదేశంలో మే ఇరవై ఒకటవ తారీఖును నేషనల్ యాంటీ టెర్రరిజం డేగా ప్రకటించుకున్నాము సెలబ్రేట్ చేసుకుంటున్నాము కాబట్టి దీని గురించి మాట్లాడుకోవాలి అలాగే ఇప్పుడు నేషనల్ యాంటీ టెర్రరిజం డే అన్నప్పుడు అసలు ఈరోజు మనము ఏం జరుపుకుంటాము ఎందుకు వచ్చింది ఇది తెలుసుకోవాలంటే మనం పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటవ తారీఖుకి వెళ్ళాలి చరిత్రలో చూసుకున్నట్టయితే ఈ రోజు ఉగ్రవాద పరంగా ఒక కీలకమైన రోజు అని చెప్పాలి ఒక రాజకీయ నాయకుడి చావుకి కారణమైన ఆ రోజుని మనం ఆ తర్వాత మొత్తంగా కూడా ప్రతి సంవత్సరం నేషనల్ యాంటీ టెర్రరిజం డేగా జరుపుకుంటున్నాం అసలు ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరు భారతదేశపు ఆరవ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటవ తేదీనే తీవ్రవాదుల చేతే హత్యకు గురయ్యారు ఆయనని సంస్మరిస్తూ ఆయనను గౌరవిస్తూ భారతదేశం మొత్తం మీద కూడా ఇట్లాంటి తీవ్రవాద చర్యలు మళ్ళీ జరగకుండా దాన్ని నిర్మూలించడానికి ప్రతి ఏడు ఈ రోజును నేషనల్ యాంటీ టెర్రరిజం డేగా మనం జరుపుకుంటున్నాము మరీ ముఖ్యంగా ఈరోజు మనం ఏం చేస్తామంటే స్కూళ్ళు కాలేజీలు ఇతర గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా టెర్రరిజంకి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తాము ఏ రకంగా కూడా టెర్రరిజంని ఎంకరేజ్ చేయమని అట్లా అట్లానే అట్లాంటి తీవ్రవాద వ్యతిరేకతని తీసుకొస్తూనే తీవ్రవాదానికి సంబంధించిన ఆలోచనలు కూడా రానివ్వము అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాము అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి నాటకాలు కానివ్వండి లేదంటే షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి సింగిల్ స్క్రీన్స్ వేసి అక్కడక్కడ షోస్ ప్రొజెక్ట్ చేయడం కానివ్వండి ఇవన్నీ చేస్తూ టెర్రరిజంను మనం ఎట్లా అందించాలి టెర్రరిజం సమాజానికి ఎంత నష్టాన్ని చేసింది వంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకి చేరువ చేయాలి చేస్తాము ప్రజల దగ్గరికి ఈ అంశాల్ని తీసుకెళ్తాము అంతేకాకుండా జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం అయిన ఈరోజు మనం తీవ్రవాదం గురించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ తగు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాము తగు చర్యలు అన్నీ కూడా తీసుకుంటాము ప్రభుత్వం నుంచి అట్లానే మీడియా దృగ్గా కూడా ఎంతైతే ఇన్ఫర్మేషన్ని మనం జనాలకి చేర్చగలమో ఎంతైతే అవగాహనను ప్రజల లోపల తీసుకురాగలమో అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది భారత ప్రభుత్వం సో ఉగ్రవాదానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ అన్ని అంశాలను కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అయితే మొత్తానికి ఉగ్రవాదానికి సంబంధించి జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంకోసారి ఉగ్రవాద చర్యల్ని రాకుండా చూడటం దేశంలో శాంతి భద్రతల్ని పెంపొందించడం సౌభ్రాతృత్వాన్ని కలిగించడం అంతేకాకుండా ఎటువంటి మతపరమైన కలహాలు కల్లోలాలు జరగకుండా ఎట్లాంటి విభేదాలు కూడా రాకుండా మన భారతదేశం ఎంతైతే భిన్నత్వంలో ఏకత్వంగా ఇన్నాళ్ళు ఉందో అలాగే కొనసాగుతూ ఎటువంటి ఉగ్రవాద చర్యలు ఘటనలకు కూడా తావివ్వకుండా చేయటమే ఇవాటి యొక్క ముఖ్య ఉద్దేశం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ యువర్ శ్రీనిధి